ఉన్నతమైన చదువుల కోసం అమెరికా వెళ్లాడు. మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. ఇక భవిష్యత్ అంతా బంగారం అనుకున్న సమయంలో ఆ యువకుడిని అనుకోని ప్రమాదం కబళించింది. దేశం కాని దేశంలో మృత్యు ఒడిలోకి చేరాడు మరో తెలుగు యువకుడు. అమెరికాలో మరో తెలుగు యువకుడి మృతి విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లాకు చెందిన యువకుడు నార్త్ కరోలినాలో వాటర్ ఫాల్స్ లో పడి మృతి చెందాడు. దీంతో మృతుడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా కంచకచర్ల మండలం గొట్టుమొక్కలకు చెందిన గోగినేని నాగార్జున పదేళ్ల క్రితమే ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. నార్త్ కరోలినాలో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రీన్ కార్డు రావడంతో అక్కడే స్థిరపడ్డాడు. అయితే సరదాగా స్నేహితులతో కలిసి నార్త్ కరోలినాలో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లిన నాగార్జున ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు నాగార్జున. నాగార్జున మృతితో అతని స్వగ్రామం కృష్ణా జిల్లా గొట్టుముకరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగార్జున చనిపోయాడనే విషయం తెలియగానే అతని తల్లి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నాగార్జున ఇంటికి చేరుకుని అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అమెరికాలో నాగార్జున మృతి చెందడం విషాదకరమని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. వీలైనంత త్వరగా అమెరికా నుంచి నాగార్జున డెడ్ బాడీని తెప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు సౌమ్య. గోగినేని నాగార్జున మరి యుఎస్లో ఎంఎస్ చేసి చక్కగా జాబ్ చేస్తూ కుటుంబానికి అండగా ఉంటూ మరి ఏ తల్లిదండ్రులకు కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోకూడదు. ఆ బాధ ఎవరు తీర్చలేదండి ఒక తల్లికి. ముఖ్యంగా ఆ బాధ ఎంతమంది ఉన్నా కూడా కన్నా బిడ్డలు పోతే మాత్రం అదే ఆ బాధ ఎవరు తీర్చలేదు. అటువంటి దురదృష్టకర సంఘటన జరగటం చాలా విచారకరం. అయితే ఇప్పుడు బాడీ తెప్పించడం కోసం మేము ఇప్పుడే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము పూర్తిగా అండగా ఉంటాము. 6 గంటలకి అక్కడ యాక్సిడెంట్లకి ఎలా జరిగిందని ఫోన్ చేశారండి. ఎలా జరిగిందంటే అసలు ప్రమా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు. ఒకసారి జంప్ చేసినప్పుడు బాగానే వచ్చేసాడు వెనక్కి. రెండోసారి జంప్ చేసినప్పుడు ఇక స్కిడ్ అయిపోయి వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1.5 గంట వరకు కనపడలేదు. రెస్క్యూ టీం వచ్చి ఎత్తుకుతే అప్పుడు దొరికాడు. మృతుడు నాగార్జున తండ్రి 6 ఏళ్ల క్రితమే మరణించగా ఇప్పుడు ఎదిగిన కొడుకు కూడా లేకపోవడంతో అతని తల్లి కన్నీరు మున్నీరవుతోంది.